భారత క్రికెట్లో గౌతమ్ గంభీర్ ఎలాంటి క్రికెటరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను ఫామ్లో ఉన్న రోజుల్లో ప్రత్యర్థి బౌలర్లను వాట ఆడుకున్నాడు. దూకుడు స్వభావంతో ఉండే గంభీర్ ఇప్పటికీ ఆ శైలిని మార్చుకోలేదు. పలు ఫ్రాంచైజీ జట్లకు మెంటార్గా వ్యవహరించినప్పుడు కూడా ఎన్నో వివాదాలకు గంభీర్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గౌతి టీమిండియా ప్రధాన కోచ్ పదవిని చేపట్టాడు. టీమిండియాలో జట్టులో తనదైన మార్క్ని చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. ఇక తాజాగా భారత క్రికెట్లో తన ఫేవరెట్ క్రికెటర్స్ ఎవరో, ఏ బిరుదులకు వారు సరిపోతారో సరదాగా బదులిచ్చాడు. కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్కు కూడా గంభీర్ టైటిల్స్ ఇచ్చాడు. ఓ కార్యక్రమంలో గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు కొందరు క్రికెట్ ఫ్యాన్స్ ని షాక్ కి కూడా గురిచేస్తున్నాయి. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన ఫేవరెట్ ప్లేయర్ల గురించి వివరిస్తూ వారికి కొన్ని బిరుదులు ఇచ్చాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత క్రికెట్లో కోహ్లీ చక్రవర్తి అని పేర్కొన్నాడు. కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లను కాదని కోహ్లీకి ఆసక్తికర టైటిల్ ఇచ్చాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్కు హాజరైన గంభీర్ యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. బాద్షా ఆఫ్ క్రికెట్ ఎవరని యాంకర్ అడగ్గా యువరాజ్ సింగ్ అని గౌతి బదులిచ్చాడు. యాంగ్రీ యంగ్మన్ టైటిల్ను తనకు తాను ఇచ్చుకున్న గౌతి దబాంగ్ టైటిల్ను సచిన్కు ఇచ్చాడు. కిలాడి టైటిల్ ఎవరికి ఇస్తారనే ప్రశ్నకు తన బౌలింగ్తో ప్రత్యర్థులను బెంబేలెత్తించే జస్ప్రీత్కు కిలాడి టైటిల్ ఇస్తానన్నాడు. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ రాహుల్ ద్రావిడ్ అని చెప్పిన గౌతి సౌరవ్ గంగూలీని టైగర్గా అభిమానిస్తూ వన్ అండ్ గబ్బర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ క్రికెట్ షెహెన్షా ఎవరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు గంభీర్ ఆలోచనలో పడిపాడు. మిగతా ప్రశ్నలకు సులభంగా జవాబిచ్చిన గౌతి ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి సుదీర్ఘ ఆలోచనలో పడిపాడు. ఎందుకంటే షెహెన్షా అంటే రాజులకు రాజు, చక్రవర్తి అని అర్థం వస్తుంది. అంటే క్రికెట్కి రాజు ఎవరనే ప్రశ్న అన్నమాట. కాసేపు ఆలోచన తర్వాత స్పందించిన గౌతమ్ గంభీర్ క్రికెట్ షెహెన్షా విరాట్ కోహ్లీ అని చెప్పాడు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. ఎందుకంటే ఐపీఎల్లో గంభీర్ కోహ్లీ పలు సందర్భాల్లో గొడవ పడిన విషయం తెలిసిందే. 2023 సీజన్లో ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. టీమిండియా కోచ్గా గంభీర్ బాధ్యతలు అందుకున్న అనంతరం వీరిద్దరూ సరదాగా కలిసిపోయారు. ఇక ఇప్పుడు గంభీర్ కోహ్లీకి ఆ బిరుదు ఇవ్వటం పట్ల విరాట్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.